నాకు సోరియాసిస్ కనీసం ఒక 15 సంవత్సరాల నుంచి బాధపడేవాడిని. మరి ఎన్నో మందులు వాడాను, హోమియోపతిలో కూడా వాడాను, ఇంగ్లీష్ మందులు వాడాను. మరి తగినట్టు తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. సోరియాసిస్ తగ్గదు తగ్గదు అని చెప్పేసి జనంలో ఒక ట్రాకిపోయింది. మరి అది ఎంతవరకు నిజం అనుకుంటే మీకు తెలియక మీరు దూరంగానే ఉంటున్నారు. కేరళ ఆయుర్వేదిక దానికి మన పంజాగుట్లో ఉన్నది, అక్కడ కొంచెం తెలుసుకుంటే మీకు తెలుస్తుంది. డాక్టర్ గారిని కలిస్తే మీకు ఏం కావాలని చెప్తున్నారు. అక్కడ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనం వాడితే కనీసం మీకు ఒక నెల లోపల నీకు తగ్గిపోతుందని చెప్పేసి మాకు మాట ఇచ్చింది. ఆ మాట ప్రకారంగా నా బాడీ మొత్తము తగ్గిపోయింది. మరి దేవుని దయ వలన నేను క్షేమంగా ఉన్నాను. ఇప్పుడు వరకైతే సూర్యాసీస్ అయితే మాత్రం నేను ఎన్నో బాధపడ్డాను. దురద చేపల పొట్టులాగా అసలు రూమంతా పొట్టు 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 అయిపోయేది, చీమలు పెట్టింది నా బాడీకి. అటువంటి పరిస్థితులు అనుభవించి ఉన్నాను. మరి ఇప్పుడైతే నాకు ఏ బాధ లేదు. ఇప్పుడు కనీసం ఒక 10 రోజులు అయిపోయింది, నేను మందులు బంద్ చేసి తగ్గిపోయింది. దేవుని దయ వలన క్షేమంగా ఉన్నాను. కావాలంటే వచ్చి మంచి చేయించుకోండి, చూపించుకోండి. మీరు కూడా క్షేమంగా ఉండాలి. డబ్బుల కోసం చూడొద్దు మనము, మన ప్రాణం ముఖ్యము. నమస్తే, నా పేరు ప్రభు కుమార్. మా డాడీ బతుకుతారో లేదో అని చాలా సఫర్ అయ్యేవాడు, కానీ నేనే ధైర్యం చేసి ఇక్కడ ఉండని మా అన్నదమ్ములతో మాట్లాడి చేసి ఇక్కడ తీసుకొచ్చాను. దానికి ఇంకా కృతజ్ఞతలుగా మేము ఉంటున్నాము.